హలో, వెల్కమ్ టు స్టడీ క్లియర్. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. విపత్తు పార్ట్ 3 అండి. ఈరోజు నేను చెప్పేది ఆల్రెడీ సెకండ్ దాంట్లో చెప్పాను, హ్యూగో అని. హ్యూగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ 2005 నుంచి 2015 వరకు నిశ్శబ్దంగా తీసుకున్నారు. 2005 నుంచి 2015 వరకు విపత్తులు తగ్గించే విధంగా తీసుకున్నారు. ఫర్ యాక్షన్ ఇది ఎప్పుడంటే 2005 నుంచి 2015 వరకు, ఇది దశాబ్ద కాలంగా తీసుకున్నారు. దేనికంటే విపత్తులు తగ్గించడానికి, విపత్తులు తగ్గించడానికి. ఇది హ్యూగో నందు కల. హ్యూగోలో 2005 నుంచి జనవరి 18 నుంచి 22 వరకు సదస్సు జరిగిందండి. ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు హ్యూగో. ఎక్కడ జరిగిందంటే కోబే, హ్యూగోలో కోబేలో 2005లో జరిగింది. ఏ నెల అంటే జనవరి నెల 18 నుంచి 22 రోజు వరకు సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఈ తీర్మానం చేశారు 2005 నుంచి 15 వరకు విపత్తులు తగ్గించాలని. ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 168 దేశాలు పాల్గొన్నాయి. దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అడుగుతున్నాడు. ఎన్ని దేశాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు లేదా హాజరయ్యారు అని అడిగితే 168 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు లేదా హాజరయ్యారు. ఇది ఎక్కడ జరిగిందంటే హ్యూగో, హ్యూగోలో కోబేలో జరిగింది. ఎప్పుడంటే 2005. ఏ దశాబ్దంగా తీసుకున్నారు 2005 నుంచి 2015 వరకు విపత్తులు తగ్గించాలి అని తీసుకున్నారు. అలాగే యుఎన్డిపి, నెక్స్ట్ యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. విపత్తుకు గురవుతున్న రాష్ట్రంలో డిస్టిక్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. ఇది చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విపత్తులకు గురవుతున్న రాష్ట్రాల్లో డిస్టిక్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. విపత్తు అంటే పల్లెటూరులో జరగచ్చు, గ్రామంలో జరగచ్చు, ఒక ప్రాంతంలో జరగచ్చు, ఒక రాష్ట్రంలో జరగచ్చు, ఒక దేశంలో జరగచ్చు. దేశం నుంచి జిల్లాకి మారుమూల దానికి వెళ్ళి అక్కడ చేయాలి అంటే ఎంతోమంది చెప్తారు. ఫస్ట్ ఇలా జరిగిందని చెప్పాలి. అతను నిధులు అలాట్ చేస్తాడు. ఆ నిధులు అవి ఎలా సక్రమంగా వెళ్తున్నాయి, వాళ్ళందరికీ పునరావాసాలు, బండి వాళ్ళకి ఇల్లు కట్టడాలు, ఇవన్నీ ఒకరి చేతిలో ఒకరి చేత మారుతూ ఉంటాయి. అలా జరుగుతుంది. కానీ ఒక దేశమే వెళ్ళి ప్రధానమంత్రి వెళ్ళి అవన్నీ చేయరు, అలా డివిజన్ చేస్తూ ఉంటారు. అందుకని ప్రతి చోట కూడా ఒక విపత్తుకు సంబంధించిన కేంద్రం ఉండాలి. అవి వెంటనే సత్వరంగా వాటికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు యుఎన్డిపి. విపత్తుకు గురవుతున్న రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే జిల్లా విపత్తు ప్రారంభించారు. జిల్లా విపత్తు, డిస్ట్రిక్ట్ అంటే జిల్లా అండి, జిల్లా విపత్తు కిందే వస్తుంది. జిల్లా విపత్తు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. గ్రామ పంచాయతీల భాగస్వామ్యంతో విపత్తు సమయంలో స్పందిస్తారన్నమాట. గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ భాగస్వామ్యంతో విపత్తు సమయంలో వాళ్ళకి ఏంటంటే విపత్తు జరిగిన వెంటనే అతనికి శత్రుఘాతుడయ్యానుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ముందు అతనికి ప్రథమ చికిత్స చేయాలి. తర్వాత అతనికి సరైన బ్లడ్ డొనేట్ చేయాలా, ఫుడ్ పెట్టాలా, లేకపోతే ట్యాబ్లెట్స్ ఇవన్నీ చూస్తారన్నమాట ఫస్ట్ ఎయిడ్లో. తర్వాత ఉపశమనం, తనకు ఒక ప్లేస్ ఇవ్వాలి, తనకు నివాసం లాంటిది, అతనికి ఆశ్రయం కల్పించాలి. ఇలా అన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కాదు, కమ్యూనిటీ. ఒక పర్సన్ అని నేను చెప్పట్లేదు, కమ్యూనిటీ దెబ్బ తగిలిన వాళ్ళందరికీ కూడా, గాయపడ్డ వాళ్ళందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఎయిడ్, ఉపశమనం, తర్వాత ఆశ్రయం, ఇలా నేర్పించడం చేస్తారన్నమాట. ఆ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ నేర్పిస్తారన్నమాట. యుఎన్డిపి
విపత్తుకు గురవుతున్న రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా గ్రామ పంచాయతీల భాగస్వామ్యంతో విపత్తు సమయంలో ఫస్ట్ ఎయిడ్, ఉపశమనం, ఆశ్రయం ఇలా కల్పించడం నేర్పిస్తారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా ఎన్ని గ్రామాల్లో చేశారంటే 1046 గ్రామాల పంచాయతీలో, 29,000 మందికి శిక్షణ ఇచ్చారండి. విపత్తు ముప్పు కుదింపు 2015-2030. విపత్తు ముప్పు కుదింపు 2015-2030. ముప్పు కుదింపు ఎంత ముప్పు జరిగిందో దాన్ని చెరగకుండా కొంతవరకు ఉపశమనం చేసి దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ దానికి ఒకవేళ ఉప్పు ఎక్కువగా ఉంటే, ముప్పు ఎక్కువగా ఉంటే దానికి సరైన ప్రోగ్రామ్ చేయడమే UNDP ముఖ్య లక్ష్యం. 3 ఐక్యరాజ్య సమితి విపత్తు కుదింపు ప్రపంచ సదస్సు జపాన్లో సెడాయిలో జరిగింది. ఎక్కడ జరిగిందండి? జపాన్లోని సెండాయ్. ఎన్నోది? 3 ఐక్యరాజ్య సమితి విపత్తు కుదింపు సదస్సు ఎక్కడ జరిగిందండి? జపాన్. ఎక్కడంటే సెండాయ్. జపాన్లోని సెండాయ్ ఎప్పుడు జరిగిందంటే ఇది కూడా 2015. ఇది 2005 జరిగింది. ఏంటి హైగో ఫ్రేమ్వర్క్? ఈ 3 యుఎన్ఓ విపత్తు అయితే జపాన్ సెండాయ్లో 2015 జరిగిందండి. ఎప్పుడంటే మార్చి 14 నుంచి 18 వరకు. ఈ సెండాయ్ యుఎన్ఓ విపత్తు గురించి జపాన్లో జరిగింది కదా, ఆ టైంలో ఏం జరిగిందంటే 7 లక్ష్యాలు ప్రతిపాదించారు. దాన్ని ఏమంటారంటే సెండాయ్ ఫ్రేమ్వర్క్ అని. 7 లక్ష్యాలు. దాన్ని సెండాయ్ ఫ్రేమ్వర్క్. సెండాయ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఒక్కొక్కటి చెప్తాను లక్ష్యం. ఇది ఏ లక్ష్యం, ఎన్నోది, ఏ ఫ్రేమ్వర్క్లో తీసుకున్నారు అని మహా అయితే అడుగుతారు క్వశ్చన్. అన్నీ కూడా ఇక్కడ ఏమని ఇచ్చాడు, 2015 కదా, ఎప్పటి వరకు ఇచ్చాడంటే 20-30 వరకు పెట్టుకున్నాడంటే టార్గెట్. సెండాయ్లో 20-30 వరకు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ కాబట్టి ఈ లక్ష్యాలన్నీ ఎప్పటివరకు ఉంటాయి? 20-30 సంవత్సరం వరకు ఉంటాయండి. 20-30 సంవత్సరం వరకు లక్ష్యాలు ఉంటాయి. ఎందుకంటే టార్గెట్ 20-30 పెట్టుకున్నారు. ఫస్ట్ లక్ష్యం ఏంటంటే విపత్తు మరణాలు గణనీయంగా తగ్గించాలి. ఎప్పటికీ? 20-30. విపత్తు మరణాలు ఏం చేయాలి? తగ్గించాలి. దానివల్ల విపత్తు వచ్చిన వెంటనే ఎక్కువ మంది చనిపోతుంటారు. రీసెంట్గా హుదూద్ తుఫాన్ వచ్చింది, ప్రాణ నష్టం జరగలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అలా అన్నమాట, ఆ విపత్తు జరిగితే ప్రాణ నష్టాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఏ ఇయర్ వరకు పెట్టుకున్నారు? 20-30. ఏది? సెండాయ్ ఫ్రేమ్వర్క్. సెకండ్ వన్, 20-30 నాటికి ప్రభావానికి గురయ్యే ప్రజల సంఖ్యను తగ్గించాలి. ప్రభావం గురవుతుంది. ఇప్పుడు ఏదన్నా విపత్తు అంటే భూకంపం జరిగింది అనుకోండి, చాలామంది చనిపోతూ ఉంటారు. అలా అంత అలా అవ్వకుండా చాలా మటుకు తగ్గించాలి, మరణాలను తగ్గించాలి. దానివల్ల ప్రభావం అవుతుంది. కూడు అవి అన్నీ, ఇల్లు అవి అని లేకుండా పాపం బికారులు అయిపోతారు. ఆ వెంటనే వాళ్ళకి పురావాసం కల్పించాలి, వాళ్ళకి సరైన పని కనిపించాలి అదనమాట. గురి కాకుండా చూసుకోవాలి. థర్డ్ వన్, GDP ఒక మనిషి చనిపోయాడంటే భారత స్థూల దేశీయతలో చాలా నష్టం. అందుకని GDP ఈ విపత్తుల వల్ల ఏంటంటే, విపత్తు జరిగిందంటే అటు ప్రాణ నష్టం, అటు ఆస్తి నష్టం, చాలా మటుకు ఎకానమీ అనేది కొలాప్స్ అవుతుంది. అలా జరగకుండా జీడిపి అన్నది ఆ విపత్తుల గురించి ఎక్కువ అమౌంట్ ఇచ్చేస్తుంది, దానివల్ల నష్టం జరుగుతుంది. అదొకటి జీడిపి విపత్తుల వల్ల ఆర్థిక నష్టాన్ని కుదించారు. టార్గెట్ ఎంత? 20-30.
నెక్స్ట్ 20-30 నాటికి మౌలిక వసతులు, మౌలిక సేవలు విపత్తుల వల్ల నష్టం గణనీయంగా తగ్గించడం. మౌలిక వసతులు, మౌలిక సేవలు విపత్తుల వల్ల నష్టాన్ని గణనీయంగా తగ్గించడం, అంటే మ్యాక్సిమం తగ్గించేయాలి. 5. ముప్పును తట్టుకునే దేశాల సంఖ్యను పెంచాలి. ఏం భూకంపం వచ్చింది అనుకోండి, రీసెంట్గా ఒక దేశం ఉంటుంది జపాన్ అనుకుంటా, ఆ దేశం ఏంటంటే భూకంపం వస్తే మళ్ళీ అట్టపెట్టెలు కట్టేసుకుంటారు ఇల్లు, మళ్ళీ భూకంపం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అట్టపెట్టెలతో ఇల్లు కట్టేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ముప్పు ఎక్కువగా ఉండదు, ప్రాణ నష్టం కూడా తక్కువగా ఉంటుంది, ఎప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి. అలా 20-30 నాటి 20 ఇది మటుకు 20-20 నాటికండి, ఇది ఒక్కటిని 20-20 నాటికి అంటే కొంచెం 10 ఇయర్స్ ఫార్వర్డ్ చేశారన్నమాట. 20-30 టార్గెట్ పెట్టుకుంటే 20-30 వరకు కాదు, 20-20కే రావాలి అని, ఈ సంవత్సరానికే రావాలి. 20-20-30ను తట్టుకునే దేశాల్లో ఉండాలి, దేశాల సంఖ్యను పెంచాలి. నెక్స్ట్ సెండా ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చెందుతున్న దేశాలు రూపొందించుకున్న విషయాన్ని 20-30 నాటి కార్యాచరణలో తేవాలి. ఇవన్నీ ఎన్ని, మొత్తం 7 లక్షలు పెట్టుకుంది కదా, ఇది 20-30 కల్లా కార్యాచరణలోకి రావాలి. ప్రజల్లో హెచ్చరికలు, వ్యవస్థలు, సమాచారం అందుబాటులో, ఇప్పుడు పిడుగు పడుతుంది అనుకోండి, మనకి ముందే మెసేజ్ వచ్చేస్తుంది 10 కిలోమీటర్ పరిధిలో పిడుగు పడుతుంది జాగ్రత్త అని మీ ప్రాంతంలో. అలా ఆ సాంకేత అన్నది ప్రజల్లోకి అవగాహన తెప్పించే విధంగా 20-30 టార్గెట్ పెట్టుకున్నారు. ఇవ్వండి 20-30 సాంకేతికంగా, అలాగే సామాజికంగా. సెండాయి యొక్క 7 లక్ష్యాలు. సెండాయి ఎక్కడ జరిగింది? జపాన్లో. ఎన్నోది? 3వ యుఎన్ఓ విపత్తు గురించి. దీన్ని అంటారు సెండాయి ఫ్రేమ్వర్క్ అంటారు. ఎప్పుడు అంటే 2015 మార్చ్ 14-18. సెండాయి ఫ్రేమ్వర్క్ నిర్దేశకత్వంలో భారత ప్రభుత్వం 2016 జూన్ 1న జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను విడుదల చేసింది. ఎప్పుడు? 2016 జూన్ 1న. ఏం విడుదల చేసింది? జాతీయ విపత్తు నిర్వహణ. ప్రణాళికను విడుదల చేసింది 2016. దేని నిర్దేశకత్వంలో? సెండాయి ఫ్రేమ్వర్క్ జపాన్లో జరిగింది కదా. అలాగే మనకి ఇవన్నీ విడుదల చేసిన తర్వాత ఇది సెండాయి ఫ్రేమ్వర్క్ అమలు చేసిన ఫస్ట్ రాష్ట్రం ఏంటంటే అస్సాం. అస్సాం దేన్ని సెండాయి ఫ్రేమ్వర్క్ ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే అస్సాం. ఏ సంస్థల ఆధ్వర్యంలో అంటే యూనిసెఫ్ అండ్ UNISDR ఏ సంస్థల ద్వారా అస్సాంలో మొట్టమొదటి సెండాయి ఫ్రేమ్వర్క్ని అమలు చేశారు అంటే యూనిసెఫ్ అండ్ UNISDR సంస్థల ద్వారా ఇది అమలు చేశారు మన భారతదేశంలో. సో మన దేశంలో 2016 నవంబర్లో విపత్తు నష్టాల తగ్గింపు, ఇది జూన్ 1న కదా, నవంబర్లో విపత్తులు నష్టాల తగ్గింపు, ఇది ఎందుకు? ఆసియా మంత్రుల స్థాయి సదస్సు నిర్వహించారు. ఆసియా స్థాయి మంత్రుల సదస్సు నిర్వహించింది.
దీన్నే న్యూఢిల్లీ తీర్మానం. న్యూఢిల్లీ గురించి ఎందుకు ఇచ్చారంటే వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. మన భారతదేశ రాజధాని పక్కన రాష్ట్రాల్లో పంట విరామం సమయంలో పంట వేస్టేజ్ని కాలుస్తారు. రైతులు వాళ్ళు పంట విరామంలో పంట మిగిలిపోయిన ఒక గడ్డిని అంతా కాల్చేస్తారు. దాంతో ఆ పొగ పక్క రాష్ట్రాల్లో చేరుతుంది. దానివల్ల మరియు వెహికల్స్ వల్ల కూడా ఈ రెండింటి వల్ల కూడానే ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. సో జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించేశారు ఢిల్లీలో, అంతలా వాయు కాలుష్యంగా ఉంది. సో ఇదంతా తగ్గించాలని ఢిల్లీ తీర్మానం, న్యూఢిల్లీ తీర్మానం. న్యూఢిల్లీ తీర్మానం యుఎన్ఎస్డిఆర్ కోసం యుఎన్ఓ $10 లక్షల సహాయాన్ని ఆసియా మంత్రుల స్థాయి సదస్సు సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎంతండి $10 లక్షల? యుఎన్ఎస్డిఆర్ కోసం యుఎన్ఓ ప్రకటించింది. ఎప్పుడు? ఆసియా మంత్రుల స్థాయి సదస్సు సందర్భంగా ప్రకటించింది. ఇందాక ఏం చెప్పాను? లక్ష్యాలు చెప్పాను ఇందాక, సెండాయ్ ఫ్రేమ్వర్క్ లక్ష్యాలు చెప్పాను. ఇప్పుడు ఈ ఆసియా మంత్రుల సదస్సులో అంశాలు చెప్తున్నాను. పది అంశాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, విపత్తును తట్టుకోగల కట్టడాలు కట్టాలి. విపత్తులు తట్టుకోగల కట్టడాలు కట్టాలి. విపత్తు వచ్చినా కూడా తట్టుకొని నిలబడే కట్టడాలు కట్టాలి. అలాగే పేద మధ్య ధనిక వాళ్ళకి రక్షణగా విపత్తుల నష్టాల నుండి హామీ ఇవ్వాలి. వాళ్ళకి ఒకవేళ ఇల్లు కూలిపోయిందనుకోండి, ఇంతని అమౌంట్ చేసి వాళ్ళకి ఎంతో కొంత నివాసం కల్పించాలి. వాళ్ళు కట్టుకోలేరు ఎందుకంటే పేదవాళ్ళు, అలాగే మధ్యతరగతి వాళ్ళు కూడా చేయలేరు. ఆ ధనికాన్ని మొత్తం అంతా పోదు, వాళ్ళకి ఇంకేముంటుంది. అందుకని వాళ్ళకంటూ పునరావాసం, వాళ్ళకంటూ ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వాలి. 3, రూపకల్పన కోసం నిధులు కేటాయించాలి. 4, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోవాలి. 5, విపత్తుల సంబంధిత అంశాలపై నెట్వర్క్ అభివృద్ధి చేయాలి. ఏం జరుగుతుంది, ఎంతమంది, ఏంటి, ఎలాగా ఈ విషయం, ఇన్ఫర్మేషన్ అంతా పంపించడానికి నెట్వర్క్ని మంచి. 6, విశ్వవిద్యాలయాలు కూడా కృషి చేయాలి వీటి మీద. విపత్తు జరిగినప్పుడు ఏ విధంగా చేయాలి, ఏంటి అన్నది ఆ స్టూడెంట్స్కి ఇంప్లిమెంట్ చేస్తే రేపన్న వాళ్ళు కూడా సహాయం చేయడానికి. 7, సామాజిక సాంకేతికంగా సమాచారం ఉపయోగించాలి. అన్ని విధాలు కూడా సమాచారాన్ని ఉపయోగించుకొని యూజ్ చేసుకోవాలి. 8, సామర్థ్యం పెంపు, చొరవపై దృష్టి సారించాలి. అక్కడ తుఫాన్ జరుగుతుంది, ఇక్కడ భూకంపం రాగానే గబగబా స్పాట్స్లో అన్నీ కూడా సిద్ధం చేసి ఒక దేంటి అది కాకుండా, ఓకే మాకు ఇక్కడ తుఫాన్ జరుగుతుంది అని అక్కడంతా వాళ్ళందరినీ ఖాళీ చేయించి వాళ్ళకి పురావాసాలు కల్పించి ఇవన్నీ సామర్థ్యానికి మించి చేయాలి. విపత్తుల నుంచి నేర్చుకునే అవకాశాన్ని విడవకూడదు. 10, విపత్తులపై అంతర్జాతీయ స్పందనలతో మరింత సమన్వయం తేవాలి. అంతర్జాతీయంగా కూడా టైర్డ్ అయ్యి విపత్తు జరుగుతుంది, ఏంటి, సునామీ జరిగింది, మనకు అమెరికా నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత అందరికీ కూడా స్ప్రెడ్ ఆన్ చేసింది, మనకంటూ ఒక సంస్థను ఎలా వెక్కపోయా, అలాగా విపత్తు గురించి సరైన అవగాహన తెచ్చుకోవాలి. విపత్తు నష్టాన్ని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. విపత్తు జరుగుతుంది, లక్ష్యాలు, ఆసియా మంత్రుల సదస్సు అన్నాను కదా, ఈ ఆసియా మంత్రుల సదస్సులో లక్ష్యాలు పెట్టుకున్నారండి మనోళ్ళు. ఓకే, లక్ష్యాలు పెట్టుకున్నారు ఆసియా మంత్రుల సదస్సులో. మనకి లక్ష్యాలు పెట్టుకున్నారు. ఎలాంటి లక్ష్యాలు అంటే, ఇందాక సెండాయ్ ఫ్రేమ్వర్క్లో లక్ష్యాలు పెట్టుకున్నారు, ఇందాక ఆసియా మంత్రుల సదస్సులో అంశాలు పెట్టుకున్నారు, 10 అంశాలు పెట్టుకున్నారు. ఆ 10 అంశాలకు తగ్గట్టు మనం రూపకల్పన చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే లక్ష్యాలు పెట్టుకున్నారు. ఈ లక్ష్యాలంటే విపత్తు నష్టాలను జరిగిన తర్వాత లక్ష్యాలు, అలాగే విపత్తు నష్ట నివారణలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, విపత్తు నష్టాల్లో ఉన్న లక్ష్యాలు. డిఫరెన్స్ ఉంది, విపత్తు నష్టాల్లో ఉన్న నష్టాలు సుస్థిరాభివృద్ధి, విపత్తు నష్టాలను ఎదుర్కోవడానికి లక్ష్యాలు, విపత్తు నష్టాన్ని ఎదుర్కోవడానికి లక్ష్యాలు, విపత్తు నష్ట నివారణలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఎప్పుడైతే పర్యావరణం దెబ్బతింటుందో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కూడా దెబ్బతింటాయన్నాను.
అప్పుడు అలా జరగకుండా ఉండాలి అంటే, అలాగే ఇందాక చెప్పాను జీడిపిలో ఈ విపత్తుల వల్ల చాలా నష్టపడుతుంది జీడిపి, స్థూల జాతీయ ఉత్పత్తిలో చాలా ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల నష్టపోతాం లాస్ అవుతాం అని చెప్పాను. అలా కాకుండా ముందే మనం జాగ్రత్త తీసుకోవాలని లక్ష్యాలు పెట్టుకున్నాం ఇక్కడ ఆసియా మంత్రుల సదస్సులో. లక్ష్యం 1.5, లక్ష్యం 1, 2, 3లు ఉండవండి ఇక్కడ, 1.5, 9, 2, 15 అలా ఉంటాయి. అందుకే నేను నంబర్స్ వేసి పక్కన రాస్తున్నాను. ఇదేంటి? విపత్తు నష్టాన్ని ఎదుర్కోవడానికి లక్ష్యాలు. ఇది విపత్తు నష్ట నివారణలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నేను రాసిన తర్వాత. ఇది ఎక్కడ జరిగిందంటే ఆసియా మంత్రుల సదస్సు. ఓకే, ఆసియా మంత్రుల సదస్సు. ఈ 1.5 విపత్తు నష్టాలు ఎదుర్కోవడానికి ఇది ఏ లక్ష్యం అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఫస్ట్ విపత్తు నష్టాలు ఎదుర్కోవడానికి, విపత్తు నష్టాలు తీవ్రంగా ఉంటున్నాయి, అవి ఎలా ఎదుర్కోవాలి అంటే లక్ష్యం 1.5 ఏం చెప్తుందంటే వాతావరణ సంబంధమైన సంఘటనలు విపత్తులకు పేదవారు బలి కాకుండా చూసుకోవాలి. లక్ష్యం 1.5 ఇది లక్ష్యం అండి. ఏ లక్ష్యం? విపత్తు నష్టాలు ఎదుర్కోవడానికి. ఇదే లక్ష్యం సుస్థిరాభివృద్ధి లక్ష్యం. విపత్తు నష్టాలు ఎదుర్కోవడానికి లక్ష్యాలు ఏంటంటే పేదవారు బలి కాకుండా చూసుకోవాలి. పేదవారు బలి కాకుండా విపత్తు నష్టాలు ఎదుర్కోవడానికి ఎన్నో లక్ష్యం అంటే 1.5 అని రాయండి. ఇక్కడ ఏమిచ్చాడు? పేదరికాన్ని అన్ని విధాలుగా రూపుమాపాలి. ఇక్కడేంటి? బలి కాకూడదు. ఇక్కడేంటి? అన్ని విధాలుగా పేదరికాన్ని అన్ని విధాలుగా రూపుమాపాలి. ఇది లక్ష్యం 1.5, ఇది లక్ష్యం 1. నెక్స్ట్ 2.4. 2.4 ఏం చెప్పిందంటే వాతావరణ మార్పులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, కరువు వరదలు పునర్వ్యవస్థాపన. వరదలు కరువులు ఇవన్నీ వచ్చినప్పుడు పునర్వ్యవస్థీకరణ అంటే పునరావాసం, వాళ్ళకి సరైన మౌలిక వసతులు అవన్నీ కల్పించడం. ఇక్కడ ఏంటి స్థిరాభి లక్ష్యాలు? 2 ఏం చెప్తుంది? ఆకలిని అంతమొందించడం. ఓకే, ఇక్కడ 3.6 ముందస్తు హెచ్చరిక ఇచ్చే సాంకేతికను అభివృద్ధి చేయడం, ఆరోగ్యపరమైన విపత్తులను తగ్గించడం. సాంకేతిక అని రాస్తున్నాను. ఇక్కడేంటి సుస్థిర అభివృద్ధిలో? ఆరోగ్యకరమైన జీవితం, భరోసా ఇవ్వడం, ఆరోగ్యకరమైన జీవితానికి భరోసా ఇవ్వడం. ఇక్కడ 4 విపత్తుల నుంచి రక్షణ కల్పించే విధంగా విద్యా సౌకర్యాలు. ఇక్కడ 4 సమ్మిళిత సమానమైన. సమ్మిళిత న్యాయమైన విద్య 4. ఇక్కడ ఏంటి లక్ష్యం? 9.1 విపత్తును తట్టుకోగల న్యాయమైన నమ్మదగిన మౌలిక సదుపాయాలు వృద్ధిపరచడం. ఇక్కడేంటి?
పునర్వ్యవస్థీకరణ చేయవలసిన మౌలిక వసతులను. లెవెన్ పాయింట్ ఫైవ్, విపత్తుల వల్ల సంభవించే మరణాల సంఖ్యను, ఆర్థిక నష్టాలను తగ్గించడం. వాతావరణ సంబంధమైన ప్రకృతి విపత్తుల్ని వాటిని విపత్తులు సామర్థ్యాన్ని తట్టుకుని సామర్థ్యాన్ని చెయ్యని బలోపేతం చేయడం. 13.1, ఇక్కడ లక్ష్యం 13 ఏంటంటే వాతావరణ మార్పు దాని ప్రభావాన్ని నివారించడం కృషి చేయడం. లాస్ట్, కరువులు వరదల ప్రభావంతో దెబ్బతిన్న నేలను పునరుద్ధరించడం. భూమి కోతను నివారించడం. ఇవ్వండి విపత్తు నష్టాలు ఎదుర్కోవడానికి లక్ష్యాలు 1.5, 2.4, 3.64, 9.1, 11.5, 13.1, 15.3. ఇవి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఈ లక్ష్యాలని సాధించాలని ఆసియా మంత్రుల సదస్సులో తీర్మానించుకున్నారు. జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణ. విపత్తు నిర్వహణ అసలు బ్రిటిష్ కాలం నుంచి స్టార్ట్ అయింది. విపత్తుల వల్ల వచ్చే పరిస్థితులు పునరావాస విభాగాలను ఏర్పాటు చేసి అలాగే విపత్తు తర్వాత సహాయ చర్యలు చేపట్టి ఎప్పుడంటే బ్రిటిష్ కాలంలో చేసేవన్నమాట. బ్రిటిష్ కాలం నుంచి కూడా రీఫిల్ కోర్ట్ అని చెప్పి రీఫిల్ డిపార్ట్మెంట్ అని చెప్పి దాని కింద రీఫిల్ కోర్టు, విపత్తు నిర్వహణ, విపత్తు వచ్చే ముందు ఎలాంటి సేవలు అందించాలి, విపత్తు వెళ్ళిపోయాక అత్యవసర శాఖలు ఎలాంటి చేయాలి అన్నవి బ్రిటిష్ కాలం నుంచి కూడా మనకు వస్తున్నాయి. రీఫిల్ డిపార్ట్మెంట్ అని చెప్పి దాని కింద ఇవన్నీ పనిచేస్తుందన్నమాట రీఫిల్ కోడ్లు. అలాగే విపత్తు వెళ్ళిపోయాక చాలామందికి ఆహారం అది ఉండదు కాబట్టి పనికి ఆహారం పథకం కింద మనుషులకి ప్రతి ఒక్కరికి రోజు కూలీ కింద ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకుని వాళ్ళకి చేత బియ్యం ఇవ్వడం అలా చేసేవారు అన్నమాట విపత్తు వచ్చిన తర్వాత. అది బ్రిటిష్ కాలం నుంచి స్టార్ట్ అయింది. మనకి 1919లో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ 1990 ఏం చేసిందంటే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద ఈ విపత్తు నిర్వహణ సెల్ని ఏర్పాటు చేసిందన్నమాట. ఎప్పుడంటే 1990 కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. శాఖ కింద 1990 విపత్తు నిర్వహణ సెల్ని ఏర్పాటు చేసింది. ఇది 1990లో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఉంది. తర్వాత 2002 ఏం జరిగిందంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోకి వచ్చింది. పరిధిలోకి మార్చారు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి మార్చారు 1990. తర్వాత 2002లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి మార్చారు. మనకి ఒక సైకిల్ ఉందండి, ఏంటంటే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్, మిటికేషన్, ప్రిపేర్నెస్, రెస్పాన్స్, రికవరీ. విపత్తు జరగకముందు, విపత్తు జరిగిన తర్వాత, విపత్తులు జరగకముందు సంసిద్ధం కావడం, తర్వాత ప్రతిస్పందించడం, తర్వాత పునర్వ్యవస్థీకరించడం, అవసరాన్ని అర్థం చేసుకోవడం. ఇదే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అండి. ఫస్ట్ ప్రతిస్పందన, సంసిద్ధత, పునర్వాసం, మిటికేషన్. 2005 డిసెంబర్ 23 అమల్లోకి వచ్చింది కానీ
దీని రాజ్యసభ 2005 నవంబర్ 28న, లోక్సభ 2005 డిసెంబర్ 2న ఆమోదించాయి. మనకి ఎప్పుడు వచ్చిందండి డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు? 2005లో చట్టం చేశారు. యాక్చువల్ ఏంటంటే 2005లోనే చేశారు, 2005లో చేశారు, డిసెంబర్ 23న అమల్లోకి వచ్చింది. కానీ రాజ్యసభ 2005 నవంబర్ 28న, లోక్సభ 2005 డిసెంబర్ 12న ఆమోదించాయి. డిసెంబర్ 12 ఉంది. ఈ చట్టంలో 11 అధ్యాయాలు 79 సెక్షన్లు ఉన్నాయి. 11 అధ్యాయాలు 79 సెక్షన్లు ఉన్నాయి. మనకి 2000 విపత్తు అంటే, విపత్తు చట్టం ఎప్పుడు చేశారంటే 2005లో చేశారు. 2005 డిసెంబర్ 23 అమల్లోకి వచ్చింది. రాజ్యసభ 2005 నవంబర్ 28, అదే లోక్సభ డిసెంబర్ 12. 2006 జనవరి 9న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. మొత్తం 11 అధ్యాయాలు, సెక్షన్స్ 79.